హలో సహోదరులరా, బాగున్నారా? మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే, ఐగుప్తుల దేశం నుంచి ఇస్రాయేల్ జనాంగాన్ని మోసే విడిపించేటప్పుడు అక్కడి నుంచి వాళ్ళందరికీ కూడాను ధైర్యం ఇచ్చి ఒక నాయకుడిగా అందరిని విడిపించి వస్తున్నప్పుడు ఒక సముద్రం అడ్డేస్తుంది. ఎటు వెళ్ళాలో తెలియదు. నిన్ను నమ్ముకొని మేము వచ్చాం, ఇక్కడ ఈ సముద్రం అంతా అడ్డేసింది, ఎటు వెళ్ళినా దారి లేదే, ఇది మాకు ఎలాగా అని వీళ్ళందరూ అడుగుతున్నారు. అప్పుడు మోసే, మీరు బాధపడవద్దు, ఇదిగో నేను ఈ కర్ర తీసి ప్రార్థన అనేది చేస్తాను, చేసేటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడాను మీకు దారి మనకి వస్తుంది అంటాడు. కానీ జనాలు ఏమంటే, లేదు ఇది మేము నమ్మలేము, అక్కడే మేము ఏదో కష్టపడితే ఉండేవాళ్ళం, కానీ ఇక్కడ చేయదు, చాలా ప్రమాదంగా ఉంది, ఇక్కడ నుంచి సముద్రం ఉంది అడ్డేసింది, ఎలాగెళ్తాం అని కంగారు పడతాడు. లేదు నేను ప్రార్థన చేస్తాను దేవునికి అని దేవుని వైపు మోషే అలాగ ఉంచి ప్రార్థన చేయగా సముద్రం దేవుని మాట వినదా? వింటది. ఏదైనా దేవునికి సాధ్యమే, అసాధ్యం కాదు. కాబట్టి అన్నీ సాధ్యమే ఆయనకి. కాబట్టి ఆ బండ మీద నీళ్ళు లేనప్పుడు కూడాను బండ మీద కర్రతో కొట్టి వీళ్ళకి నీళ్లు కూడా రప్పించాడు. ఎంతోమంది నీళ్లు కూడా తాగి ఆనందపడ్డారు, సంతోషపడ్డారు. అయితే ఇక్కడ కొన్ని దగ్గరలో మన్నాను కూడాను మన్నా కురిపించాడు. అలాగే కొన్ని దగ్గరలో ఎన్నో ఆ మన్నా తీసుకొని వీళ్ళు తినడం, అలాగే 40 రోజులు ఈ సముద్రం ఆయన ప్రార్థన చేయగా సముద్రం పాయలైపోయింది. దాని మధ్యలో నుంచి వీళ్ళు వెళ్ళిపోతుంటుండగా 40 రోజులు ప్రయాణం చేస్తుండగాను మన్నా కూడా దేవుడు కురిపించాడు, ఆకలితో వీళ్ళు ఉంటారని. దేవునికి ఎంత కనికరం అంటే చాలా కనికరం. మరి సముద్రంలో ప్రయాణం అవుతుండగా ఆమె ఎంతో దూరం 40 రోజులు రాత్రి పగళ్ళు ప్రయాణం కనానికి వీళ్ళు ప్రయాణించారు. అక్కడ వీళ్ళకి ఆహారమైన ఏమీ లేదు కాబట్టి దేవుడు మన్నా కురిపించాడు పైనుంచి. ఇంకా వీళ్ళకి కావాలని ఈ మన్నా తిని ఇంకా వీళ్ళు ఆనందపడి అది పాలు తేనెల జున్నుల్లాగా ఇంకా రుచికరంగా ఉంటుంది మన్నా అనేది. చాలా రుచికరమైనది అది, దాన్ని చెప్పాలంటే దాని మధురం చాలా ఉంటుంది. వీళ్ళు ఇంకా తినడాని కోసం ఈ తీసుకొని ఈ మన్నా తిని అది దాసు తిని మళ్ళీ ఉదయానికి దాచుకొని ఇంకా దాచుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే దేవుడు ఏం చెప్పాడు, రేపటికి ఉంచుకోకూడదు, ఎప్పుడప్పుడే తినాలి, పురుగులు పెట్టద్దని చెప్పాడు. మరి దేవుడు పంటలు పండించకున్నా మనిషి కష్టపడకున్నా ఇన్ని సౌకర్యాలు చేసే ఇచ్చే దేవుడిని మనం ఎందుకు మరిసిపోతున్నాం? దేవుడు ఇవ్వడనుకుంటున్నావా? మరి ఇదిగో యేసుప్రభువు కాలంలో కూడాను అక్కడ ఒక కొండ మీద ప్రసంగం చేస్తుండగా ఆహారం తినడానికి అక్కడ ఏమీ లేదు, చాలామంది గుంపులు గుంపులుగా ఉండేవాళ్ళు. మీ దగ్గర ఏదైనా ఆహారం ఉన్నదే అని అడగగానే కొనుక్కునే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాలి, దూరం ఉంది ఊరు అంటాడు. మీ దగ్గర ప్రజెంట్ ఏమున్నది అని అడిగాడు ప్రభు. 2 చేపలను 5 రొట్లు ఉన్నాయన్నారు. అవి తీసు ఇలాగివ్వండి అని చెప్పాడు ప్రభు. అవి ఇంచుమించు 5000 మందికి వడ్డించగా ఇంకా 12 గంపలు మిగిలిపోయి అలాగే ఆ ప్రభు అవి తీసి 5 రొట్టెలను 2 చేపలను ఆకాశం వైపు చూసి ప్రార్థన దేవునికి కృతజ్ఞతలు చెల్లించగా నిజంగా అది ఎంత అద్భుతంగా మారిందంటే ఎవరు కూడా ఊహించలేరు. అంత అద్భుతంగా అది మారింది. అవి వీళ్ళందరూ అది ఎంతమందికి 5000 మందికి వడ్డించగాను చెప్పాలంటే ఇంకా 12 గంపలు మిగిలాయంటే అది ఎప్పుడైనా ఎన్నడైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే మనం ఎప్పుడైనా ఎవరైనా ఈ ఒక అద్భుతం చేయడం అనేది విన్నామా? లేదు. అయినా ఈ రోజుని మనకేది చిన్న కష్టం వచ్చేసరికి దేవుడు మనకేదని ఇస్తాడా ఇవ్వడా అని మనం సందేహంలో ఉంటున్నాం. కాబట్టి సందేహపడకూడదు, డౌట్ క్లియర్. దేవుడు ఎందుకంటే మానవుని సృష్టించి సృష్టించడమే కాదు ఆహారాన్ని సృష్టించాడు. అయితే మనం పంట పండించి మన శరీరం ఎందుకు ఇచ్చాడు, చేతులు కాళ్ళు అన్ని పని చేసి కష్టపడ్డానికే. అయినప్పుడు కూడా దేవుడు జాలిగల దేవుడు కాబట్టి ఆకలితో మనం ఉంటే ఆయనకి సాధ్యమే కదా, సాధ్యం కానిది ఏమీ లేదు ఆయనకి సాధ్యమే. కాబట్టి ప్రార్థన చేసి అక్కడ ఆహారం లేని దగ్గర కూడాను ఎంత మాట 5 రొట్లను 2 చేపలను 5000